ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము, లక్ష్మీదేవి ఎక్కువ కాలం మన దగ్గర ఉండాలంటే ఏం చేయాలి. ఎందువల్ల లక్ష్మీదేవి కొంతమంది దగ్గర ఎక్కువ కాలం ఉండదు, దానికి గల కారణం ఏమిటి. కొంతమందికి చక్కగా డబ్బు అనేది పుష్కలంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, వైభవంగా బ్రతకగలుగుతారు. కానీ కొంచెం 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 కొంచెంగా డే బై డే తగ్గుకుంటూ 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 చాలా పేదవారు అయిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మరి అలా కలగడానికి గల, అలా అవ్వడానికి గల ప్రధాన కారణం ఏమిటి అనంటే, మొట్టమొదటిగా ఒక అమ్మగా నేను తెలియజేస్తున్నాను, మన దగ్గర ఏవైనా సరే ఉండి కూడా ఎదుటి వ్యక్తి గనక ఏదైనా అడిగితే నా దగ్గర లేదు అన్న వర్డ్ చెప్పొద్దు. దయచేసి అబద్ధము అని అంటారు, లేదు అని చెప్పొద్దు. నా దగ్గర ఉన్నాయి కానీ కారణం ఇది, ఇందువలనే నేను నీకు ఇవ్వలేకపోతున్నా, అది ఓకే అలా చెప్తే లక్ష్మీదేవి కనికరిస్తుందిట. దీనికి ఎగ్జాంపుల్గా ఒకసారి ఒక రాజుగారి దగ్గరికి బ్రాహ్మణుడు వచ్చాడట. బ్రాహ్మణుడు వచ్చి, స్వామి నేను ఇలా ఈ ఒక కార్యక్రమం చేపట్టాను, మరి అది సఫలీకృతం కావాలి అనంటే మీలాంటి వారు కొంచెం ఆర్థిక సహాయం చేయండి అని చెప్పేసి బ్రాహ్మణుడు చక్క రాజుగారిని అడిగారుట. రాజుగారు, ఒకటి నా దగ్గర ఉన్నాయి నేను ఇవ్వగలను, కానీ నేను ఈ కారణం చేత ఇవ్వను అని చెప్పినా బాగుండేది, నా దగ్గర లేవు అని చెప్పి చెప్పాట. నీకు ఇవ్వాలనే ఉంది కానీ నా దగ్గర ధనం లేదు అన్నట్ట. సరే బ్రాహ్మడు తథాస్తు అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఆ తర్వాత రాజుగారిది ధనం మొత్తం కూడా కొంచెం కొంచెం కొంచెంగా క్షీణించటము, తగ్గిపోవటము, చాలా బీదవాడవటము అనేటువంటిది జరిగిందట. చాలా పేదవాడయ్యట. ఆ తర్వాత ఆ రాజుగారు బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, నువ్వు ఆ రోజు నా దగ్గరకు వచ్చావు, వచ్చి వెళ్ళావు, ఆ తర్వాత నుంచి నా దగ్గర కొంచెం కొంచెం కొంచెంగా తగ్గిపోవటం అనేది జరిగింది. ఈరోజు నేను యథార్థంగా చాలా బీదవాడిని, ఎందువల్ల నాకు ఇలా జరిగింది, ఇందులో ఉన్న మర్మం ఏమిటి, అసలు నాకు అదొకసారి చెప్పండి స్వామి అని చెప్పేసి రాజుగారు బ్రాహ్మణుని అడిగట. బ్రాహ్మణుడు చెప్పాట, నీ దగ్గర ధనం ఆ రోజు ఉన్నది, పుష్కలంగా ఉంది, కానీ నా దగ్గర లేవు అని నువ్వు అబద్ధం చెప్పావు. అలా అబద్ధం చెప్పడం చాలా చాలా తప్పు. నా దగ్గర ధనం ఉంది కానీ నేను ఇలాంటి వాటిని నమ్మను, విశ్వసించను, అందుకని నేను నీకు ఇవ్వట్లేదు అని ఒక మాట చెప్పినా, నిజం చెప్పినా అమ్మవారు క్షమించేది. కానీ నువ్వు అబద్ధం చెప్పావు, నా దగ్గర లేవు అని అన్నావు, నేను తథాస్తు అన్నాను, అక్కడ జరిగింది అది, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు, నాకు ఇవంటే ఇష్టం లేదు, నాకు నమ్మకం లేదు, అందుకని నేను ఇవ్వట్లేదు, అది నిజం చెప్పినట్టు, కానీ అబద్ధం మాత్రం ఎప్పుడు చెప్పద్దు అని ఆ బ్రాహ్మణుడు తెలియజేశాట. అంటే దాని అర్థం, అబద్ధం చెప్పేవారి దగ్గర లక్ష్మీదేవి నిలవదు. అందుకని ఎప్పుడు కూడా ఎవరైనా సరే వీలైనంత వరకు అబద్ధం చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి, ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, దేనికి కూడా అబద్ధాలు ఆడద్దు. ఎప్పుడు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నాన్న ఇంతకు మునుపు కూడా నేను తెలియజేశాను, ఎప్పుడూ భయపడద్దు, ఉన్నది ఉన్నట్టుగా ధైర్యంగా చెప్పగలగాలి. ఒక తప్పుకి ఇంకొక తప్పు, ఇంకో తప్పుకి ఇంకో తప్పు, ఇలా 100 తప్పులు అవుతాయి. అబద్ధము అనేటువంటిది ఎప్పుడు కూడా వీలైనంత వరకు అబద్ధం ఆడద్దు. ఆపద్ధర్మంగా అబద్ధం ఆడచ్చు అంటుంది శాస్త్రం. ఆపద్ధర్మం, ఒక ఆపద వచ్చింది అది తప్పులేదు, కానీ ప్రతిసారి అబద్ధాలు అనేది కరెక్ట్ కాదు. అలా చెబుతూ ఉంటే లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర ఉండదు, నిలవదు. ఇలాంటివి ఎన్నో మరెన్నో అంశాల గురించి తెలుసుకోవాలి అనంటే సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.